నమస్కారం. నా పేరు సన్ముఖ్ మాధవరావు. బస్వాపూర్ గ్రామము, మండలం జుక్కలు, జిల్లా కామారెడ్డి నివాసిని. ఈరోజు ఏదైతే రోగాలను బారిన పడి ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు, ఇటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అతి తక్కువ ఖర్చులో, తక్కువ సమయంలో ఇటు అటు తికమక్క కాకుండా కొన్ని ఆయుర్వేదం ద్వారా చికిత్స చేసుకోవచ్చు. ఎందుకంటే మా వంశ పరంపరంగా మా నాయన వాళ్ళంతా ఆయుర్వేదం పైన చాలా రోజులు పనిచేస్తూ వచ్చినారు. అట్లాగనే అదే పరంపరని నిరంతరంగా నేను కూడా కొనసాగిస్తున్నాను. నా తర్వాత కూడా నా నెక్స్ట్ తరం ఏదైతే మా కూతురు, మా కొడుకు ఉన్నారు, వీరు కూడా ఇదే దారిలో ఉన్నారు. ఈరోజు ఏదైతే మధుమేహము, షుగర్ వ్యాధి గురించి నేను మీ ముందల చికిత్స ఎట్లా అనే దాని గురించి చెప్తున్నాను. ఏ వ్యాధి కూడా ఇట్లా మందులు తీసుకుంటాము ఇట్లా తగ్గుతుందంటే కుదరదు. ముందు భోజన నియమాలు, నీరు ఎట్లా తాగాలి, భోజనం ఎట్లా తీసుకునాలి, దీని గురించి అవగాహన చాలా అవసరము. ఏదైతే ఔషధాలు తీసుకుంటున్నాము, మందులు తీసుకుంటున్నాము, ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నాము, ఇది కొద్ది వరకే. భోజన నియమాలు, నీరు, భోజనంలో ఏ ఆహారము, ఏ వ్యాధికి, ఎటువంటి రోగాలకు ఎటువంటి భోజనం తీసుకునాలి అనేది ముఖ్యము. దీంట్లో మనం అనుకుంటున్నాము ఏదో మందులు ఇచ్చేయండి, బరువు తగ్గడానికి ఎంతోమంది నాకు ఫోన్ల ద్వారా అడుగుతారు, మాధవరావు గారు మా బరువు దిగాలి, మా ఓవర్వేట్ ఎక్కువైంది, కడుపు పెరిగిపోయింది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగాలి, గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి. కాబట్టి ఇది ఇంత సరళంగా అయ్యే పని కాదు. ఎప్పుడు కూడా వైద్యులపైనే పూర్తిగా ఆధారపడితే కుదరదు. ఎవరైతే రోగులు ఉన్నారో, ఎవరైతే వ్యాధికి గురవుతున్నారో వారు కూడా కొంత నేర్చుకోవాల్సింది చాలా అవసరము. మన వంటిల్లో ఏదైతే ఉంది, ఇదే చాలా పెద్ద ఆసుపత్రి. దీనికంటే పెద్ద ఆసుపత్రి గతంలో ఎప్పుడు రాలేదు, భవిష్యత్తులో కూడా రాదని నేను మీకు తెలియపరుస్తున్నాను. వంట గది ఏదైతే ఉంది, ఇదే పెద్ద మనకు ఆసుపత్రి. అయితే నేనేదైతే మీ ముందలు ఈరోజు చెప్పబోతున్నా, దీంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్, బరువు తగ్గడము, షుగర్ నార్మల్ ఉండడం, దాని గురించి ఒక 10 నిమిషాలు మీ ముందల దీని వివరాలు మొత్తము ఉంచబోతున్నాను. ఉదాహరణకి మనము ఉదయం లేస్తేనే ఏదైతే మల విసర్జన కావడానికి పోతున్నాము, ఈ మల విసర్జన ఏదైతే ఉదయం ఎందుకు రావాలి? అందరూ ఉదయం లేస్తేనే మల విసర్జనకి పోతున్నాం. పగలు రావాలి, మధ్యాహ్నం రావాలి, రాత్రికి రావాలి. ఉదయం శరీరంలో వాయువు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని ఒత్తిడి వలన రాత్రికి సమయం కూడా ఎక్కువ ఉంటుంది. మనం తిని భోజనం చేసి పండుకుంటాము, ఉదయము వాయువు ఎక్కువ ఉండడం వలన దాని యొక్క ప్రెషర్ వలనే మనకు ఉదయం లేస్తేనే మల విసర్జన రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ మల విసర్జన రావడానికి, సాపు రావడానికి, కడుపు మంచి శుభ్రం కావడానికి దీనికి మద్దతు ఏం చేయాలంటే, ఎప్పుడైతే నీరు ఎందుకు తాగుతామంటే దాహం ఉంటేనే తాగుతాం, కానీ ఉదయం లేస్తేనే ఉషపానం ఏదైతే అంటున్నామో లేస్తేనే నీరు త్రాగకుండా మల విసర్జనానికి పోవద్దు. నీళ్ళు తాగిన తర్వాతనే శౌచాలయం పోవాలి. నీరు కూడా కొద్దిగా ఒక్కొక్క గుట్కిడు. ఎట్లయితే మన పిచ్చుక తాగుతుంది కదా, పిట్టలు పిచ్చుక ఏదైతే తాగుతుంటాయి అవి ఒక చుక్క తీసుకొని ఇట్లా చేసి మళ్ళా లాలజలం అంతా కలిపి డైల్యూట్ చేసి లోపల పంపుతుంది. అట్లాగనే మనం కూడా ఒక బుక్కెడు తాగాలి, మళ్ళీ కొద్దిగా ఆగాలి, ఒక బుక్కెడు తాగాలి, మళ్ళీ ఆగాలి. ఎంత నెమ్మదిగా తాగితే అంత మంచిది. నీరు కొద్దిగా ఎన్ని తాగాలి మాధవరావు అంటే, మీరు కనీసము లీటర్ వరకు తాగాలి, 1.25 లీటర్ వరకు కొనసాగించాలి. ఇది 1.25 లీటర్ నీరు. ఒకవేళ గోరువెచ్చని నీరు తాగితే ఇంకా చాలా మంచిది. ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్, బరువు తగ్గడానికి మంచి ఔషధం ఉన్నదంటే అది గోరువెచ్చటి నీళ్ళు. ఈ గోరువెచ్చటి నీళ్ళ కంటే పెద్ద మెడిసిన్ ఏది లేదు. గోరువెచ్చటి నీళ్ళు తాగడం వలన ఇంకా కొలెస్ట్రాల్ తొందరగా తగ్గిపోతుంది, కొలెస్ట్రాల్ పెరగదు. ఉదయం నీరు తాగితేనే మల విసర్జన పోయి వచ్చిన తర్వాత, శౌచాలయం అయిన తర్వాత ఈ రోజుల్లో ఏమైంది, చాయ్ కాఫీ తాగకుండా గోరువెచ్చటి నీళ్ళు తాగిన తర్వాత ఉదయం టిఫిన్ చేసుడు బంద్ చేయండి. 2 ఇడ్లీలు తిన్నాము, మళ్ళీ 10:11 అయింది, లేదా 1 గంట 12 గంటలు అయింది, ఫుల్ భోజనం చేస్తున్నాం, మళ్ళీ రాత్రికి భోజనం. ఈ రోజుల్లో ఎవరైతే సుఖంగా అంటే ఎటువంటి శ్రమ లేదు, చెమట ఆడుస్తలేము, చెమట వస్తలేదు, చెమట వచ్చే పని చేస్తలేము, కాబట్టి సుఖంగా ఏదైతే మనము ప్రొఫెషనల్ వృత్తిని ఎంచుకుంటున్నాము, వ్యవస్థ కూడా అట్లాగినైంది,
అన్ని యంత్రం ద్వారానే పనులు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ సుఖం ఏదైతే చూస్తున్నాం, ఇది సుఖం కాదు, ఇది వసతి. ఇవన్నీ వసతులైనవి. సుఖం అంటే ఆరోగ్యంగా ఉండడము, ఎటువంటి వ్యాధికి గురి కాకపోవడము, ఇది సుఖము. లేస్తేనే నీరు తాగిన తర్వాత, శౌచాలయం పోయి వచ్చిన తర్వాత టిఫిన్ చేయకుండా మంచిగా కడుపు నిండా లంచ్ చేయండి. ఉదయము ఫుల్ భోజనం. దాని తర్వాత భోజనం ఎప్పుడైతే చేస్తుంటామో ఆ భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు నీరు త్రాగకుండా పూర్తిగా భోజనం చేసే ప్రయత్నం చేయాలి. ఇట్లా అలవాటు చేసుకునండి. ఒక రోజు, రెండు రోజుల, మూడు రోజుల, వారం రోజులు మంచిగా అలవాటు అయిపోతుంది. భోజనం చేసిన తర్వాత ఆఖరికి రెండు గుట్కలు నీళ్ళు తాగండి, నోరు ఈ గొంతు శుభ్రం కావడానికి. దీని తర్వాత సమయం పెట్టి గంటన్నర తర్వాతనే నీరు తాగండి. అటు ఫ్రిడ్జ్ కాకుండా, ఇటు బయటి చల్లయి కాకుండా, ఏదైతే రూమ్లో మన ఇంట్లో నార్మల్ సాధారణమైన నీళ్ళు ఏవైతే ఉంటాయి జనరల్గా, అవే నీరు తాగండి గంటన్నర తర్వాత. ఇది తిన్న తర్వాత గంటన్నరకు, గంటన్నర అయిందంటే మొత్తం తిన్న భోజనము, భోజనం ఏదైతే తింటున్నామో అదంతా పేస్ట్ లాగా తయారవుతుంది. అప్పుడు అవసరం పడుతుంది గంటన్నర తర్వాత నీరు. ఇప్పుడు మనం నీరు పంపిస్తే అది మొత్తము ఎక్కడ ఏది ఇక్కడ అనేది మొత్తం డైల్యూట్ అయ్యి మన శరీరంకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఈరోజు సాధ్యమైనంత వరకు భోజనం చేస్తూ చేస్తూనే 1/2 లీటర్ నీళ్ళు తాగేస్తున్నారు. కాబట్టి లోపల సరైన పద్ధతిలో ఉడకదు, జీర్ణం కాదు. ఇది గంటన్నర తర్వాత. మళ్ళీ మధ్యాహ్నము ఏదైనా అవసరం ఉంటే పచ్చిది తినండి. జామకాయల, దోసకాయల, బెండకాయల, తొండకాయన, ఇంకేదైనా బీరకాయన, ఆనియన్కాయ లేదా సొరకాయ, ఏదైనా ఒక పచ్చిది ఐటెము పగలు మధ్యాహ్నం తినండి. ఈ షుగర్ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు రాత్రి కాకుండానే సూర్యుడు అస్తమించక ముందే భోజనం చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ పని వరుసగా ఏదో కారణంగా సూర్యుడు అస్తమించక ముందు భోజనం చేయటం కాకపోవడం వలన రాత్రికి ఏదైనా పండ్లు తినొచ్చు. కొందరు అభిప్రాయం ఏంటంటే మాధవరావు తీపి పండ్లు తినద్దు కదా, షుగర్ ఉన్నవాళ్ళు తీపి తినొచ్చు, చక్కెర తప్ప బెల్లము తీపి పండ్లు తినొచ్చు. ఎందుకంటే పండ్లలో ఏదైతే తీపి ఉంది అది ఫ్రక్టోజ్ ఉంది, పంచదార ఏదైతే చక్కెర ఉంది దీంట్లో గ్లూకోజ్ ఉంది. ఈ షుగర్ ఉన్న వాళ్ళకు గ్లూకోజ్ పడదు, ఈ ఫ్రక్టోజ్ మాత్రం చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి పండ్లు తినొచ్చు సాధ్యమైనంత వరకు 7 గంటల లోపలనే మధ్యలోనే చేయాలి. రాత్రికి చాలా వరకు భోజనం ఈ మధుమేహం వాళ్ళు చేయకుంటే చాలా మంచిది. దీని తర్వాత ఇక ఇంట్లో ఏమేం వస్తువులు మార్పు చేయాలి. చక్కెర గురించి అయితే నేను మీకు చెప్పాను. దీని తర్వాత ఇంట్లో ఏదైతే ప్రెషర్ కుక్కర్, అల్యూమినియం మెటల్స్, ఓపెన్ బొగన్లు ఉన్నా దాంట్లో వండుకోకండి. ఒకవేళ కుక్కర్లు ఉన్నాయా, ప్రెషర్ కుక్కర్, పప్ప, అన్నం వండేది కుక్కర్లన్నీ పక్కకు నెట్టేసి స్టీల్ బొగన్లు తీసుకురండి, చాలా మంచిది. ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఆహారం ఏదైతే మనము పప్పు, అన్నము ఉడకబెట్టుకుంటున్నాము, దీనికి ఈ సూర్యకిరణము, సూర్యుని వెలుతురు, మళ్ళీ ఈ గాలి యొక్క స్పర్శ చాలా అవసరం ఉన్నది. ఒకవేళ ఇవి రెండు కూడా లేవనుకునండి, అది ఆహారం కాదు, రాను కొద్దిగా విషమే భోజనం చేస్తున్నాం. కాబట్టి ఈ సూర్యుని వెలుతురు, గాలి యొక్క స్పర్శ చాలా అవసరము. ఒకవేళ ఈ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతిలో మీరు మట్టి కుండల్లో ఒకవేళ వండుకొని తింటే ఎటువంటి మెడిసిన్, మధుమేహం వాళ్ళకు అవసరం లేదు. ఇదే పద్ధతిలో ఎప్పటికీ నార్మల్ ఉంటుంది. దీని తర్వాత మనం ఇంట్లో ఏదైతే నేను కుక్కర్ గురించి చెప్పాను, ఇక ఇంట్లో ఇంకొక వస్తువు కూడా చేంజ్ చేయాలి, వంట నూనె. ఎందుకంటే మంచి నూనెలు ఏవైతే రిఫైన్డ్ నూనె ఉంది, ఈ రిఫైన్డ్ నూనెల ద్వారా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రిఫైన్డ్ నూనెలో రెండే కొలెస్ట్రాల్ ఉంటాయి, అవి బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్. ఒకవేళ నూనె మనం ఒకప్పుడు ఏదైతే చిన్న యంత్రాల ద్వారా లేదా కట్టెగానుగు, ఎడ్లగానుగు నుంచి ఏదైతే తిప్పి తీసుకుని తింటుంటాం, దీంట్లో 3 రకాలుగా కొలెస్ట్రాల్ ఉంటాయి. ఒకటి హెచ్డిఎల్. ఓపెన్ బొగన్లు ఉన్నా దాంట్లో వండుకోకండి. ఒకవేళ కుక్కర్లు ఉన్నాయా, ప్రెషర్ కుక్కర్, పప్ప, అన్నం వండేది కుక్కర్లన్నీ పక్కకు నెట్టేసి స్టీల్ బొగన్లు తీసుకురండి, చాలా మంచిది. ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఆహారం ఏదైతే మనము పప్పు, అన్నము ఉడకబెట్టుకుంటున్నాము, దీనికి ఈ సూర్యకిరణము, సూర్యుని వెలుతురు, మళ్ళీ ఈ గాలి యొక్క స్పర్శ చాలా అవసరం ఉన్నది. ఒకవేళ ఇవి రెండు కూడా లేవనుకునండి, అది ఆహారం కాదు, రాను కొద్దిగా విషమే భోజనం చేస్తున్నాం. కాబట్టి ఈ సూర్యుని వెలుతురు, గాలి యొక్క స్పర్శ చాలా అవసరము. ఒకవేళ
ఈ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతిలో మీరు మట్టి కుండల్లో ఒకవేళ వండుకొని తింటే ఎటువంటి మెడిసిన్ మధుమేహం వాళ్ళకు అవసరం లేదు. ఇదే పద్ధతిలో ఎప్పటికీ నార్మల్ ఉంటుంది. దీని తర్వాత మనం ఇంట్లో ఏదైతే నేను కుక్కర్ గురించి చెప్పాను, ఇక ఇంట్లో ఇంకొక వస్తువు కూడా చేంజ్ చేయాలి, వంట నూనె. ఎందుకంటే మంచి నూనెలు ఏవైతే రిఫైండ్ నూనె ఉంది, ఈ రిఫైండ్ నూనెల ద్వారా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రిఫైండ్ నూనెలో రెండే కొలెస్ట్రాల్ ఉంటాయి, అవి బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్. ఒకవేళ నూనె మనం ఒకప్పుడు ఏదైతే చిన్న యంత్రాల ద్వారా లేదా కట్టె గానుగు ఎడ్ల గానుగు నుంచి ఏదైతే తిప్పి తీసుకుని తింటుంటాం, దీంట్లో మూడు రకాలుగా కొలెస్ట్రాల్ ఉంటాయి. ఒకటి హెచ్డిఎల్,